हेलो फ्रेंड्स, वेलकम टू जॉन्स किचन आइडियास। ई रोजु इंस्टेंट गा चेसुकोगलिगे निम्मकाय कारंनि चेसि चूपिंचबोतुन्नानु। चाला रुचिगा उंडे निम्मकाय कारंनि केवलं 5 निमिषाल्लोने तयारु चेसुकोवच्चु। दीन्नि इड्ली, दोसलु मरियु वैट रैसुलु तिन्ना कूडा चाला रुचिगा उंटुंदि। अयिते के मात्रं आलस्यं चेयकुंडा प्रोसेस लोकि वेळ्ळिपोदां। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानि मा चानल कि फस्ट टाइम वच्चि उंटे प्लीज सब्स्क्राइब टू मै चानल, अलगे पक्कने उन्न बेल सिंबल ने क्लिक चेयडम मर्चिपोकंडी। मुंदुगा दीनि कोसम स्टव पै ओक पैन पेट्टुकोनि इंदुलो 2 स्पून्ल मिनपप्पु, 2 स्पून्ल शनगपप्पु, 1/2 टीस्पून मेंतुलोन वेसि लो फ्लेम लो दोरगा एर्रगा अयेंत वरकु फ्राई चेसुकोवाली। फ्लेम नि लो लो पेट्टि इला गरिटेतो तिप्पुतु माडिपोकुंडा फ्राई चेसुकोवाली। इला ई विधंगा फ्राई अयिन तर्वात इंदुलो ओक स्पून धनियालु, 15 ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి। ఒకవేళ మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా తినేవారైతే ఇంకొన్ని ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఈ విధంగా అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। ఈ లోపల మనం నిమ్మరసం ని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు। సో దీని కోసం 3 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని ఒక బౌల్ లోకి రసం ని స్క్వీజ్ చేసుకోవాలి। మనం తీసుకునే నిమ్మకాయలు ఎప్పుడైనా సరే పైన మెత్తగా తొక్క పల్చగా ఉన్న నిమ్మకాయలు అయితే రసం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి। ఇలా పిండిన రసం ని కాసేపు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకుని ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఎండుమిర్చిని వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ salt ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న నిమ్మరసం ని వేసి బాగా కలుపుకోవాలి। నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ పై ఒక pan పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి। కావాలంటే మీరు ఈ తాలింపులోనే వెల్లుల్లి రప్పలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు। ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత రెడీ చేసుకున్న నిమ్మకాయ కారంలో వేసి మిక్స్ చేసుకోవాలి। ఈ నిమ్మకాయ కారంని మనం ఇడ్లీ, దోసలు, రైస్ లోకి, చపాతీలోకి ఎంతలో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది। सो फ्रेंड्स, वीडियो मीकु नच्चिंदी अनि अनुकुंटुन्नानु। इलांटि टेस्टी मरियु इंट्रेस्टिंग रेसिपीस कोसम मा चानल की सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कने उन्न बेल सिंबल क्लिक चेस्ते मेमु वीडियो अप्लोड चेसिन वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदि। थैंक यू फर् वाचिंग मई वीडियो।